అందుకే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వారి యోగంలో వచ్చిన రిప్రజెంటేషన్స్, అలాగే జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులు గాని, ఆన్లైన్ లో వచ్చిన సూచనలు గాని, అందరికి రెండు పార్టీలకు వచ్చిన సూచనలన్నీ క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం పరిశుభ్రంగా దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు బాధుడుతో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ, పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్లిపోయే ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ప్లాన్ నిధుల్ని 1 లక్ష కోట్లు దారి మళ్లించారు. ఇక అన్నా క్యాంటీన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, పండగ కానుకలు లాంటి 100కి పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద. పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ ఫోటో వేయించుకుని తన అచ్చురాకైన పనులు చాలా చేస్తూ, లక్షలాది ఎకరాల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద లక్షలాది ఎకరాలని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్, బియ్యం మాఫియాలతో దాదాపు 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ని 10% కోతకోసి 16,800 రక్కి రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశారు. 30,000 మంది ప్రాణాలు తీసి వారి భార్యలకి పసుపు తోళ్లు మంట కలిపారు. గృహ నిర్మాణం పేరుతో పేదలను అప్పులు పాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని 600 మందిని హత్య చేశారు. వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్ల రూపాయల్ని దారి మళ్లించారు. గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకొచ్చింది. ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికే మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరు పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడింటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈ రోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది. మన ఈ మేనిఫెస్టో ఇది. ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది, యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవోటు 2017ని రద్దు చేస్తాం, బోట్లు మరమ్మతులకు గానీ ఆధునిక కమ్యూనికేషన్ గానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. ఎక్వా రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు అన్ని జోన్లో ఉన్న వారికి విద్యుత్ యూనిట్ కి గతంలో లాగే 50 రూపాయలకి సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం. ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్, దానికి ప్రజల నుంచి దాదాపు 39 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకి రుసుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. మిగతావన్నీ చంద్రబాబు గారు తెలియజేసుకుంటారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు సిద్ధార్థ రాజ్ సింగ్ గారు,
పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన చాలా థరో ఎక్సర్సైజ్ చేశాం. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని థరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్లాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం. ఈ సూపర్ సిక్స్ లో ఆరు మేము ప్రధానంగా పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్నో సార్లు అన్ని పబ్లిక్ మీటింగ్ మేము ముగ్గురు కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. మూడు రాజకీయ పార్టీలు కలిశాం, మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే మూడు పార్టీలు కూడా, ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ, అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మళ్లీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలని ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్ని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, యువత నిర్వీర్యం అయిపోయింది, మళ్లీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మారిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం, దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి 7 గ్యాస్ సిలిండర్లు, ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్నింటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్లు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయటకు పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచి నీరు, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం, రిలీజియన్ గా ఏ కమ్యూనిటీ ఎంతున్నారు, ఏ రిలీజియన్ ఎంత ఉంటారు చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం, అంటే స్కిల్ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలుంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు గాని అందరికి గాని ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్ గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకో ఒక చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి, అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాధాన్య అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సీ ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్ని ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహిస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్లీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్ గా ఫ్యూచరిస్టిక్ గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అదే సమయంలో బీసీ డిక్లరేషన్ మేము జైహో బీసీ పెట్టాం. బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం, 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయలు పెన్షన్ బీసీలకు ఇస్తాం.
బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తి పరంగా చేతి పరంగా వాళ్లకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం. అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్స్ వల్ల రెస్టోర్ చేయడం, నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం, చట్టసభల్లో 33% రిజర్వేషన్ రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం, కేంద్రంతో సంప్రదిస్తాం. ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం. తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం. ఇది కాకుండా బీసీ వాళ్ళ వాళ్ళ కులాల దామాషా ప్రకారం 140 బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. అందరి యొక్క జనాభా దామాషా, వారి యొక్క ఎకనామిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి తద్వారా వాళ్ళ ఆర్థికంగా పైకి తేవడం కోసం కృషి చేస్తాం. స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం. ఇంకొక పక్క ఆదరణ కింద 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తి పరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం. ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి. ఈ రోజు యాదవులు ఉన్నారు. యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు గాని గేదెలు గాని వీటికన్నిటికి ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం. అదే మరి కురబ కులస్తులను చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు. ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం. చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇవి కాకుండా ఈరోజు నాయీ బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం, దేవాలయాల్లో పనిచేసే అందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం. షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకి మద్య షాపుల్లో 10% రిజర్వేషన్లు పెడతాం. వడ్డరికి క్వారీర్లో 15% రిజర్వేషన్లు పెడతాం. రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపిస్తాం. ఇది కాకుండా రజక ధోబీఘాట్ల మననికి ప్రోత్సాహాలు ఇస్తాం. అదే మరికి ధోబీఘాట్ల కోసం పవర్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో, వేటకు పోలేన సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి 217 జీవోలు రద్దు చేస్తాం. వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్ల మరమ్మతులు గాని కొత్త బోట్లు కొనియడం గాని ఇవన్నీ చేస్తాం. ఎక్కడికక్కడ ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం. స్వర్ణ కార్ల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం, వారిని కూడా ఆదుకుంటాం. ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్ల యాదవ్, పాల సుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు, ఆ కేసులన్నీ రీఓపెన్ చేస్తాం. తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీల కోసం మేము పనిచేస్తాం. ఇంకొక పక్క మహిళలున్నారు. నేను ముందే సూపర్ 6లో 4 కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం. అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి, వడ్డీ లేని రుణాలిచ్చి వాళ్ళని ఆదుకుంటాం. అదే సమయంలో ఈ రోజు జరిగే విధానం చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అలాగే ఇస్తున్నారు, 1,000 రూపాయలు దోచేస్తున్నారు. ఆ విధానానికి స్వస్తి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి. అటు కేంద్రంలో ఉండే NDA సంపద సృష్టిస్తా ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేది ఆయన ఆలోచన. ఈ 3 పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మళ్లీ పేద ప్రజలకు అందజేస్తాం. అదే సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేసి మనం ఇచ్చిన డబ్బులతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాం. మా సిద్ధాంతం చేపనివ్వడమే కాదు, చేపలు పట్టేది కూడా నేర్పించాలని, దానికి కావలసినటువంటి స్కిల్స్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేసి వారిని పైకి తేవాలనేది మా ఆలోచన. దానికోసమే ఈరోజు P4 ఉంది, చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వచ్చాయి,
ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి, టెలికమ్యూనికేషన్ వచ్చింది, పవర్ వచ్చింది, దీనివల్ల సంపద వచ్చింది, పోటీ పెరిగింది, సమర్థత పెరిగింది. అదే సమయంలో ఈరోజు మా ఆలోచన భవిష్యత్తులో P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈరోజు 10% పై బాగా ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు కనీసం ఒక 20 మంది కిందన ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని పైకి తెచ్చే సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలి. అందుకే ఏ పని చేసినా పేదవారి కోసం చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. పేదరిక నిర్మూలన అసాధ్యం కాదు. ఈ టెక్నాలజీ పెద్ద హ్యాండీగా ఉంది మనకు. నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం. ఇది చేయడం కోసం అందుకే మేము తీసుకున్న కూడా మీరు చూస్తే కాంప్రహెన్సివ్ గా తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2047 చాలా మందికి అనుమానం ఉంది. ఎట్లా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మా క్రిటిక్స్ అందరూ.